Chittoor Jilla Chandragiri Mandalam Kalyanam Dam Police Sikshana Kalashala Nundi Sikshana Teesukunna Policelu Sibbandi Matladutu Kalashala Principal Ashok Babu Adhvaryamlo Yoga Tumfa Karate Black Belt Personality Development Finance Management Pai Sikshana Ichina Gurulandariki Jeevitantam Nadupadi Untarani Telipaaru Principal Ashok Babu Matladutu Tirumala Srivari Padala Chentavunna Ee Kalashalalo Sikshana Teesukunna Adhikarulu Unnata Sthayilo Unnarani Police Sekalo Kridalapai Naipunyam Kaligina Varu Adhika Sankhyalo Unnarani Variki Sarina Prosaham Ivvagalige Prapancha Sthayi Kridallo Palgone Avakasam Undani Telipaaru Ee Karyakramamlo Principal Ashok Babu Vice Principal Muniraja RL DSP Ramakrishna Taitaralu Palgonnaru మనలోనే చాలా మంది ఉన్నారు మన వాయిస్ మాకు హ్యావ్ టీమ్ ఇన్ టేకొండో ద నేషనల్ నడిపిస్తున్నారు కానీ దే వర్ నాట్ మోటివేటెడ్ టు గివ్ ది ట్రైనింగ్ టు ది అదర్స్ మన వాళ్ళు స్పోర్ట్స్ లో ఎట్లా ఉన్నారంటే చాలా నేరో థింకింగ్ కొత్త లేటెస్ట్ బాయ్స్ లేటెస్ట్ గర్ల్స్ వస్తే వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళని అటువైపు నడిపించి మనం అందిపుచ్చుకోలేకపోయాం మనం ఎక్కడో మిస్ అయ్యాం అనే దృష్టి లేదు వెళ్తే ఎప్పుడు వీడే వెళ్ళాలి సేడ్ దాకా దాటికి అంతా ఇంకేమనుకుంటుంది ఇంకెవరికి అవకాశం ఉంటుందో ఎవరికి రాను కూడా అలాంటి పరిస్థితుల్లో నడుస్తా ఉంటుంది మన స్పోర్ట్స్ అమ్మ నేను నీళ్ళ చూశాను ఆడపిల్లల ఫైరింగ్ ప్రాక్టీస్ స్కీమ్ స్టేటింగ్ అంత కూటకూడిలలో ఉన్నారా పిల్లలు అనిపిస్తుంది అమ్మ వాళ్ళు తీసుకొచ్చి ఓన్లీ భోజన అకామిడేషన్ పెట్టి నేషనల్ నటిస్తాను పిల్లలు అంత టాలెంటెడ్ నేను ఒక సీఎం గారి ప్రోగ్రాంలో మన యొక్క శ్రీకాకుళంలో నది ఒడ్డు మీద ఒక హెలిపాడ్ ఉంది తాటర్ ప్రోగ్రామ్ అయిపోయి నాకు వెళ్ళిపోతుంటే ఒక బాబుకి సాధ్యంగా ఇట్లా విష్ చేస్తాం మనం వెళ్ళిపోతాం ఆటలు అంటే దూరం ఉంటుంది తను షేకండి సరే చెయ్యి ముందు దాకా కదా ఇప్పుడే ఇబ్బంది అనిపిస్తుందని ఇస్తే ఇలా మీరు నమ్మన్నానా ఆమె హ్యాండ్ ఎంత బలంగా ఎంత స్ట్రాంగ్ గా ఉందంటే నేను వెంటనే అడిగాను అమ్మ ఏం చేస్తావు అనమాట షీఈ్ ద నేషనల్ అథ్లెట్ నేను వెంటనే చెప్పాను అరే బోస్ అని నా ఫ్రెండ్ రా స్టేట్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఎదురు చూస్తున్నాను నేను ఆడపిల్లల కోసం మీ పేరును నెంబర్ ఇస్తాను ప్లీజ్ వెళ్ళమ్మా వెళ్ళినామంటే దండపెట్టి రోడ్ వద్దు సార్ వెళ్తాం సార్ పట్టించుకోరు అకామిడేషన్ ఉండదు సరైన మాట్లాడే వాళ్ళు ఉండరు పర్మిషన్ ఇచ్చేది ఉండదు ఏమి పరిస్థితి కాబట్టి అది కొంచెం మారాలంటే అమెరికా ఎడ్యుకేషన్ రావాలి